ఒక విద్యా సంస్థ పెట్టే ముందు దానికి ఒక గ్రౌండ్, ఒక విస్తీర్ణం అనేది ఉంటుంది. మినిమం ఎంత ఉండాలి? హై కాంపిటీషన్లో మనకి రిటెన్షన్స్ కూడా తక్కువ ఉంది, మన వర్క్ హార్డ్ ఎక్కువ ఉంది. ఎలక్ట్రానిక్స్ మీద నుంచి కొద్దిగా తగ్గింది. అండ్ ఐ హ్యావ్ స్లోలీ షట్ డౌన్ మై స్టోర్స్ అండ్ టోటలీ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ టు ద స్కూల్. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ లోపల స్కూల్స్ రన్ చేసుకోవచ్చు అని చేస్తే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అన్ని స్కూల్ 2 lakhs ఫీజ్, 3 lakhs ఫీజ్ తీసుకున్నా కూడా మన ఫీ స్ట్రక్చర్ లెస్ దెన్ 1 lakh ఉండాలి. ఎంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 1 month చాలా కష్టపడారండి మా టీచర్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్ టోటలీ న్యూ కాన్సెప్ట్. మీ పిల్లల్ని ఇదే రంగంలో కంటిన్యూ చేస్తారా? ఇది చేస్తే ఇస్తా, కొద్దిగా వర్క్ హార్డ్ చేస్తే ఇస్తా. మొబైల్ గురించి అందరికి అవగాహన ఉండదు. అవునండి. సో ఈ పేరెంట్స్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? డ్యాన్స్ క్లాసెస్, పీటీ ఇవన్నీ మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేసాము. అప్పుడు పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ ఆన్లైన్ స్టడీస్ అనేది మీరు ఏ విధంగా దానికి సహకరిస్తారు? మాకు కూడా చాలా కష్టమవుతుంది యాక్చువల్లీ స్కూల్ నడిపించటము. మినిమం 5 feet, 3 feet మెయింటైన్ చేయాల్సి వస్తుందండి.